అను తన భర్త రాఘవ్ అత్తమామలతో కలిసి ఒక ఊర్లో ఉండేది. కరోనా మహమ్మారితో దేశం మొత్తం లాక్డౌన్ అమల్లో ఉంటుంది. అను డాన్స్ టీచర్, రాఘవ్ జాబ్ చేస్తూ ఉంటాడు. మన దగ్గర ఒకటి రెండు నెలలకు సరిపోయే డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేద్దాం? ఎవరి దగ్గరైనా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నం చేస్తాను. అను కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అప్పులు ఒకటి మీద ఒకటి పెరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో పరిస్థితి మారిపోతూ ఉంటుంది. రాఘవ్, నేనేమనుకుంటున్నానంటే నా డాన్స్ క్లాస్లో ఉన్న సామానంతా, మ్యూజిక్ సిస్టమ్, చైర్స్, టేబుల్ అన్నీ అమ్మేద్దామని. ఎంతో కొంత డబ్బొస్తుంది కదా. కానీ అను, ఆ డాన్స్ క్లాస్ నీకు చాలా ఇష్టం కదా. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే తర్వాత మనం ఆ సామానంతా మళ్ళీ కొనుగోలమో లేదో. అప్పటి విషయం అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మాత్రం మరో మార్గం కనిపించడం లేదు. అను చివరిసారిగా తన డాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మొత్తం సామాను అమ్మగా కొంత డబ్బు వస్తుంది. అను కళ్ళ నిండా నీళ్లు నింపుకుని చివరిసారిగా తన డాన్స్ క్లాస్ ని చూసుకుంటుంది. అప్పుడు ఆమెకు ఒక మూలన ఒక మెరుస్తున్న బట్ట కనిపిస్తుంది. తను కళ్ళు తుడుచుకుని ఆ బట్ట దగ్గరకు వెళ్తుంది. ఇదిక్కడెందుకుంది? నేను మొత్తం సామానంతా అమ్మేశాను కదా, ఇదెక్కడ్నుంచొచ్చింది? అను ఆ బట్టని తీసి చూసేసరికి అది ఒక అందమైన ఘాగరా డ్రెస్ అని అనిపిస్తుంది. ఆ ఘాగరా డ్రెస్సుకి కిందకి చిన్న అక్షరాలతో అను పేరు రాసి ఉంటుంది. అరే, నా పేరుంది, కానీ నేనెప్పుడూ ఇలాంటి డ్రెస్ కుట్టించుకోనేలేదు. ఇంత అందమైన డ్రెస్ ని కుట్టించుకునేంత అదృష్టం నాకెక్కడుంది? వేసుకుని చూస్తాను. అను ఆ ఘాగరా డ్రెస్సుని వేసుకుని అద్దంలో తనంతాను చూసుకుంటూ ఉంటుంది. ఆమె మనసులో డాన్స్ చేయాలని అనిపిస్తుంది. వెంటనే ఆమె మెల్లమెల్లగా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆడుతూ పాడుతూ ఆమె డాన్స్ చేస్తూ ఉంటుంది. అను ఆ ఘాగరా డ్రెస్ ని పట్టుకుని ఒక రౌండ్ తిరిగేసరికి ఆ ఘాగరా డ్రెస్ లో నుండి బంగారు నాణాలు కురుస్తూ ఉంటాయి. అను ఆ నాణాల చప్పుడు విని తన డాన్స్ ని ఆపేస్తుంది. బంగారం? అను అదే ఘాగరా డ్రెస్ లో ఇంటికి పరిగెత్తి తన భర్తకి అత్తగారికి ఆ నాణాలను చూపిస్తుంది. అను, ఈ బంగారు నాణాలన్నీ నీకెక్కడ దొరికాయి? డాన్స్ క్లాస్ లో ఒక ఘాగ్రా డ్రెస్ ఉంది, దాని మీద నా పేరు కూడా ఉంది. దాన్ని వేసుకుని ఒక రౌండ్ తిరిగేసరికి అందులో నుండి ఈ బంగారు నాణాలు కురిశాయి. చూడు రాఘవ్, ఈ నాణాలను నగల షాప్ కు తీసుకెళ్ళు. చెక్ చేయించు, ఇవి అసలైనవా లేక నకిలీవా. అలాగే అమ్మా, ఇప్పుడే తీసుకెళ్తాను. రాఘవ్ పరిగెత్తుతూ నగల వ్యాపారి దగ్గరికి ఆ నాణాలు తీసుకువెళ్తాడు. అను తన అత్తయ్యతో కలిసి రాఘవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాఘవ్ తిరిగి వస్తాడు, బోలెడంత డబ్బు తీసుకొస్తాడు. భగవంతుడా, మమ్మల్ని ఈ విధంగా కరుణించావా? ఈ కష్టకాలంలో మాకు గొప్ప సహాయం చేశావు. అను వాళ్ల కుటుంబం ఒక్కొక్కటిగా అన్ని అప్పులు తీరుస్తారు. వాళ్లకి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. కొన్ని నెలల తరువాత అను ఆడపడుచు రీతు తన పుట్టింటికి వస్తుంది. ఆమె ఇంట్లోని మారిన పరిస్థితుల్ని చూసి అనుని ఇలా అడుగుతుంది. వదినా, నేను పోయినసారి వచ్చినప్పుడు ఇంటి పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉండేది. ఈసారి మాత్రం ఇంట్లో చాలా మార్పులొచ్చాయి. బోలెడు కొత్త సామాన్ కొన్నారు. మీరందరూ డబ్బు కోసం ఏం టెన్షన్ పడటం లేదు? నువ్వు రహస్యం గురించి ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్. మాకొక మ్యాజిక్ ఘాగ్రా డ్రెస్ దొరికింది. దాన్ని వేసుకుని నేను డాన్స్ చేస్తూ చుట్టూ తిరిగినప్పుడల్లా అందులో నుండి బంగారు నాణాలు కురుస్తాయి. రీతు తన వదినని పిచ్చిదానిలాగా చూస్తూ ఉండిపోతుంది. అను ఆమెకు ఘాగ్రా డ్రెస్ వేసుకుని చూపించాలని అనుకుంటుంది. లోపలికి వెళ్లి ఘాగ్రా వేసుకుని రీతు ముందుకి వస్తుంది. ఇప్పుడు చూడు, అను ఎప్పటిలాగానే ఘాగ్రా డ్రెస్ వేసుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమె ఒక్కసారిగా చుట్టూ తిరగగానే అందులో నుండి బంగారు నాణాలు కురుస్తూ ఉంటాయి. రీతు తన నోరు తెరిచి అనుని చూస్తూ ఉండిపోతుంది. ఏంటి, ఇప్పుడు నమ్ముతున్నావా? వదినా, మీకైతే పెద్ద లాటరీ తగిలింది. మీకన్నా అదృష్టవంతులుంటారని నేను అనుకోవడం లేదు. డబ్బు అవసరం రాగానే డాన్స్ చేయడం మొదలు పెడతావా? ఆ, అలాగే చేస్తాను. కానీ నేనెప్పుడూ దీన్ని ఎక్కువగా వాడలేదు. అత్తగారు ఏమన్నారంటే మ్యాజిక్ చేసే వస్తువుల్ని ఎక్కువగా వాడడం మంచిది కాదని. ఏం తెలుసు ఎప్పుడు ఏమవుతుందో. వదినా, నువ్వెంత మంచిదానివి. మా ఇంట్లో కూడా ఇప్పుడు డబ్బుకి కష్టంగా ఉంది. నీ దగ్గర ఈ మ్యాజిక్ ఘాగ్రా ఉంది, మాకు కాస్త హెల్ప్ చేస్తావా? రీతు తన రెండు చేతులతో వదినకి దండం పెడుతుంది. అను మనసు కరిగిపోతుంది. ఆ రోజు కురిసిన మొత్తం నాణాలు రీతుకి ఇచ్చేస్తుంది. రీతు ఎంతో సంతోషంగా తన అత్తవారింటికి వెళ్లిపోతుంది.
రీతు ఇంటికి వెళ్ళగానే తన అత్తగారికి బంగారు నాణాలన్నీ ఇచ్చేస్తుంది. ఇవి నీకు ఎక్కడ దొరికాయమ్మా? రీతు తన అత్తయ్యకి జరిగిందంతా చెప్తుంది. తర్వాత అత్తయ్య కోపంతో రీతుతో ఇలా అంటుంది. దేవుడా, నాకెంత పిచ్చి కోడలు దొరికింది. కొన్ని బంగారు నాణాలు తీసుకుని వచ్చేసింది. అసలు మొత్తం ఆ ఘాగ్రా డ్రెస్ను తీసుకొస్తే జీవితాంతం మనకి ఇబ్బంది ఉండేది కాదు కదా? తన అత్తగారి మాటలు వినగానే రీతు విషపు నవ్వు నవ్వుతూ ఇలా అంటుంది. అత్తయ్య, ఏమన్నారు? మీ కోడలు ఎంత తెలివి కలదో మీకు కూడా తెలీదు. మా వదిన గదిలో నుండి వెళ్లిపోగానే రహస్యంగా ఘాగ్రా డ్రెస్ కూడా తీసుకొచ్చాను. అత్త కోడళ్ళిద్దరూ సంతోషపడతారు. ఎందుకంటే ఇక నుండి కూర్చున్న దగ్గరే బంగారు నాళాల వర్షం కురవబోతోందని. రీతు ఘాగ్రా డ్రెస్సు వేసుకుని వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఘాగ్రా డ్రెస్సు రీతు శరీరానికి అతుక్కుపోతుంది. మెల్లమెల్లగా బిగుసుకుంటూ ఉంటుంది. ఘాగ్రా బిగుసుకుపోవడంతో రీతు శ్వాస తీసుకోలేకపోతుంది. వెంటనే ఆమె డాన్స్ చేయడం ఆపేస్తుంది. నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ డ్రెస్ వేసుకుంటే అలాగే అవుతుందేమో. ఇంకొంచెం డాన్స్ చేయి, నాణాలొస్తాయేమో. లేదత్తయ్య, చాలా కష్టంగా ఉంది. నేను చనిపోతానేమోనని అనిపిస్తోంది. నా వల్ల కాదు. నాకివ్వ ఆ ఘాగ్రా డ్రెస్ని, నేను డాన్స్ చేస్తాను. నువ్వొక అడ్డగాడిదవి. రీతు అత్తయ్య ఘాగ్రా వేసుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమెకు కూడా డ్రెస్ బిగుసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. ఘాగ్రా మెల్లమెల్లగా బిగుసుకుపోతూ ఉంటుంది. కానీ డబ్బు మీద దురాశతో తన ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా ఆమె డాన్స్ చేస్తూనే ఉంటుంది. అలా తిరుగుతూ ఉండగా రీతు అత్తగారి శ్వాస ఆగిపోయి ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. ఆ విషయం అను వాళ్ల ఇంట్లో రీతు ఘాగ్రా డ్రెస్ ఎత్తుకు వెళ్లిందని తెలిసిపోతుంది. రీతు ఒకే రోజు తన అత్తగారికి పుట్టింటికి దూరమైపోతుంది. హేమ రిషభ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు. పెళ్లయ్యాక హేమ కొద్ది రోజులకు ఉద్యోగం వదిలేస్తుంది. ఇప్పుడు పెళ్లి జరిగి 2 సంవత్సరాలు కావస్తోంది. రిషభ్ కాని అతని వాళ్లు కాని హేమ మళ్లీ ఉద్యోగం చేసేందుకు ఒప్పుకోరు. నువ్వు సంపాదించాల్సిన అవసరం ఏముంది? నేను ఒక్కడినే ఇంటికి సరిపోయినంత సంపాదిస్తున్నాను కదా. రిషభ్తో ప్రతి చిన్న విషయం పెద్దది అవుతూ ఉండేది. ఆమె అత్త కూడా తన నిజస్వరూపం చూపించడం మొదలు పెడుతుంది. ఏమ్మా మహారాణి, ఈరోజు కూడా లేటుగా లేచావా? 2 సంవత్సరాలైంది నీ పెళ్ళయ్యి, ఇంకా నువ్వు కొత్త పెళ్లి కూతురులాగా పోజులు కొడుతున్నావు. ఇప్పటి వరకు ఏమీ అనలేదు, ఇంక ఊరుకోను. ఉదయం నేను నిద్రలేచేలోపే ఇంటి పనంతా అయిపోవాలి. హేమ తన మనసులోని బాధని ఎవరితో చెప్పుకుంటుంది? ఆమె మరిదికి కూడా పోయిన నెలలోనే పెళ్లి జరుగుతుంది. అతని భార్య అంటే హేమ తోటి కోడలు సోనియా తన మూడ్ ఎలా ఉంటే అలా మాట్లాడేది. నంబర్ 1 జిత్తుల మారి. హేమ, ఈరోజు చిన్న కోడలికి ఒంట్లో బాగోలేదు. నువ్వందరికీ టిఫిన్ చేయడం అయిపోగానే వంట చేయడం మొదలుపెట్టు. అది అత్తయ్య, ఈరోజు నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను. అయితే రేపు వెళ్ళు. అందులో పెద్ద విషయం ఏముందని? హేమ తన వైవాహిక జీవితంలో ఏమాత్రం సంతోషంగా లేదు. హేమ తన పుట్టింటికి వెళ్లి తన తల్లికి విషయమంతా చెప్తుంది. చూడమ్మా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, దాంతో నీ జీవితం బాగుపడుతుంది. హేమని తన తల్లి ఒక పర్వతం మీద ఉన్న గుడికి తీసుకువెళ్తుంది. పర్వతం ఎక్కుతుండగా ఒక చిన్న గుడి వస్తుంది. అక్కడ అందరూ సింధూరం బొట్టుతో మొక్కులు తీర్చుకునేవారు. ఇది మ్యాజిక్ సింధూరం. దీనిని నుదుటిన పెట్టుకుంటే నీ భర్త అత్తమామల మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. నువ్వు దీన్ని పెట్టుకుంటే నిన్ను వాళ్ళు ఇష్టపడతారు, ఇక వాళ్ళు నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టరు. హేమ తన తల్లి మాటలు విని సంతోషపడి తన అత్తవారింటికి వెళ్తుంది. వెళ్ళగానే సింధూరం పెట్టుకోవాలని అనుకుంటుంది. తన నుదుటి మీద సింధూరం పెట్టుకుని హేమ అత్తగారి దగ్గరికి వెళ్తుంది. వచ్చావా మహారాణి? తొందరగా పని మొదలుపెట్టు. నేను వంట చేశాను, నువ్వు వెళ్ళి గిన్నెల్ని కడిగేసే. హేమ గిన్నెలు కడిగేందుకు వెళ్లేలోపే ఆమె తన అత్తగారి మనసులోని మాటలు వింటుంది. 5 రోజుల పని ఒక్కరోజులోనే చేయిస్తాను, దీంతో బట్టలన్నీ ఉతికిస్తాను. హేమ తన అత్తయ్య మనసులోని మాటలు వినగానే ఆమెతో ఇలా అంటుంది.
అత్తయ్యా, ఉతకాల్సిన బట్టలు కూడా ఉన్నాయనుకుంటాను. 5 రోజుల నుంచి బోలెడు పెరుగుపోయి ఉంటాయి. ఇవ్వండి, ఉతికేస్తాను. తెచ్చివ్వండి. అత్తగారు ఆశ్చర్యపోతుంది. కోడలు తన మనసులో అనుకున్న మాటలు ఎలా తెలుసుకుందా అని. అయినా సంతోషంగా బట్టలన్నీ ఇచ్చేస్తుంది. వీలైతే ఈ అత్తగారు 7 పనంతా నాతో చేయించేలా ఉంది. ఉఫ్, ఇంకా ఏమేం చేయాలో ఏమని మెప్పించడానికి. అప్పుడు హేమ వెనుక ఆమె అత్తగారు నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మధ్య చిన్నప్పుడు తిన్న బేసన్ లడ్డు బాగా గుర్తొస్తోంది. ఆ రోజు రాత్రి హేమ ఎవరికీ చెప్పకుండా బేసన్ లడ్డూలు చేసి తన అత్తగారి దగ్గరికి తీసుకువెళ్తుంది. అత్తయ్యా, కొన్ని రోజుల నుంచి బేసిన్ లడ్డు తినాలని అనిపిస్తుంది, అందుకే చేశాను. మీరు తిని చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. అప్పుడు హేమ అత్తయ్య సంతోషానికి హద్దులే ఉండవు. ఆమె టపటపా 4 లడ్డూలు తినేసి సంతోషంతో ఇలా అంటుంది. హేమా, మనింట్లో నువ్వు ఒక్కదానివే. నా మనసులో ఏముందో తెలుసుకుంటావు. నువ్వు నా బంగారు కోడలివి. హేమకి మెల్లమెల్లగా తన మ్యాజిక్ సింధూరం మహిమ అర్థమవుతూ ఉంటుంది. ఒక వారం లోపలే హేమ అందరి మనసులో మాటల్ని తెలుసుకుని అందరికీ ఇష్టమైన దానిగా మారుతుంది. సోనియా ఎదురుగానే ఆమెకు కావలసినంత ప్రేమ, గారాబం ఇప్పుడు హేమకి వస్తుంటాయి. ఒకరోజు హేమ తన తల్లితో మ్యాజిక్ సింధూరం గురించి మాట్లాడుతూ ఉండగా సోనియా వింటుంది. అలాగా, ఇదన్నమాట నీ రహస్యం? మహారాణి దగ్గర మ్యాజిక్ సింధూరం ఉందట, మరి చిన్నరాణికి ఇవ్వదా? అసలు ఇదెక్కడి న్యాయం? సోనియా అలా ఆలోచిస్తూ ఉండగానే హేమ సోనియా మనసులోని మాటలు తెలుసుకుని తన దగ్గరి సింధూరం డబ్బాని ఒక చోట దాచేస్తుంది. తర్వాత సోనియా హేమ గదిలోకి వెళ్లి వేరే సింధూరం డబ్బాని తీసుకుంటుంది. ఇప్పుడు నేను కూడా నీకు సరైన పోటీ ఇస్తాను మహారాణి గారు. తర్వాతి రోజు సోనియా సింధూరం పెట్టుకుని అందరి ముందుకు వచ్చి వాళ్ల మనసులోని మాటలు వినాలని అనుకుంటుంది. కాని ఆమె నకిలీ సింధూరంతో ఏమీ తెలుసుకోలేదు. అత్తయ్య, మీరు ఇప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా? బావగారు, మీరేమైనా ఆలోచిస్తున్నారా? మామగారు, కాస్త మీరు గట్టిగా ఆలోచించండి. అలా రోజంతా సోనియా ఇంట్లో ఉన్న అందరి మనస్సుల్లో ఉన్న విషయాలు తెలుసుకునేందుకు విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంది. తన విచిత్రమైన ప్రశ్నలకి అందరూ తనని తిడుతూ ఉండేవారు. అలాగే హేమ చేసే పనులను చూసి అందరూ నవ్వుకుంటూ ఉండేవారు. ఆ రోజు నుండి హేమని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలా అత్తవారింట్లో హేమ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది.